నమస్తే, వెల్కమ్ టు ఫోర్సైట్స్ టీవీ. కామారెడ్డి జిల్లా వైద్య శాఖ తరచూ వార్తల్లో నిలుస్తోంది. మొన్నటి వరకు వైద్యుల మధ్య సఖ్యత లోపం, అధికారుల ఉదాసీనత ప్రక్షాళనకు అడ్డుగా మారినట్లు ఆరోపణలుస్తున్నాయి. వైద్య శాఖలో పోస్టులలో అవినీతికి ఆద్యం పోసారన్న ఆరోపణలు గతంలో గట్టిగా వినిపించాయి. మరోవైపు మహిళా వైద్యాధికారులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు వచ్చిన ఆరోపణలపై కామారెడ్డి డిఎంహెచ్ఓ లక్ష్మణ్ సింగ్ పై ఉన్నతాధికారులు వేటు వేశారు. లక్ష్మణ్ సింగ్ ను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. వారం రోజుల క్రితం కామారెడ్డి డిఎంహెచ్ఓ లక్ష్మణ్ సింగ్ సుబ్రహ్మణ్యంపై రాష్ట ఉన్నతాధికారులు విచారణ చేపట్టి తాజాగా ఆయన్ను సస్పెండ్ చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. కామారెడ్డి జిల్లా వైద్య శాఖలో కీలక పరిణామం చోటు చేసుకుందని చెప్పొచ్చు. అక్కడ ఉన్నటువంటి ఇద్దరు అధికారులపైన కూడా వేటు పడింది. గత కొన్ని రోజులుగా కామారెడ్డి డిఎంహెచ్ఓ లక్ష్మణ్ సింగ్ పైన కూడా చాలా ఆరోపణలు వచ్చాయి. మహిళలు కూడా సంబంధిత ఉన్నటువంటి డాక్టర్స్, సంబంధిత మహిళలు ఎవరైతే ఉన్నారో అధికారులు, వాళ్ళందరూ కూడా కంప్లైంట్ చేసిన నేపథ్యం కనిపిస్తూ ఉంది. ఒకవైపు జిల్లా ఎస్పీ కావచ్చు, అక్కడ కలెక్టర్ కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వానికి సైతం వీళ్ళు కంప్లైంట్ చేశారు, లైంగికంగా తమను వేధిస్తున్నారని చెప్పి కూడా కంప్లైంట్ చేసిన నేపథ్యంలో ఒకవైపు దీనిపైన విచారణకు ఆదేశించినటువంటి ప్రభుత్వం కూడా దీనికి చర్యలు కూడా చేపట్టారు. అయితే నిన్న ఏదైతే డిఎంహెచ్ఓ లక్ష్మణ్ సింగ్ని సస్పెండ్ చేసినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. మరోవైపు చూసుకుంటే సూపరింటెండెంట్ శ్రీనివాస్ నాయక్ పైన కూడా వేటు పడింది, ఆయన కూడా సస్పెండ్కి గురయ్యారు. వీరు అయితే గత కొన్ని రోజులుగా మహిళల పట్ల కూడా లైంగిక వేధింపులు గురి చేస్తున్నారని కూడా అసహనం వ్యక్తం చేసినటువంటి మహిళలు అయితే తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఒకవైపు స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే కాటపల్లి వెంకటరమణారెడ్డి సైతం ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఆయన కూడా అధికారులపైన సీరియస్ అయ్యారు, ఇలాంటి ఘటనలు కూడా జరిగితే ఉపేక్షించేది లేదన్న సైతం కూడా ఆయన కూడా ఆదేశాలు స్ట్రిక్ట్గా ఇచ్చిన నేపథ్యం ఉంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం దీనికి ప్రత్యేకంగా అయితే అధికారులను నియమించి విచారణ చేపట్టిన నేపథ్యం ఉంది. అయితే నిన్న డిఎంహెచ్ఓ లక్ష్మణ్ సింగ్ని అయితే సస్పెండ్ చేశారు. దాంతోపాటు కూడా ఆయన పైన కూడా పలు కేసులు కూడా నమోదయ్యాయి. దాదాపుగా 7 కేసులను కూడా డిఎంహెచ్ఓ లక్ష్మణ్ సింగ్ పైన కూడా కేసులు పడినటువంటి సందర్భం ఉంది. అయితే మొత్తానికి కూడా నిన్నటికి ఏదైతే లక్ష్మణ్ సింగ్ని అయితే సస్పెండ్ చేశారు. సూపరింటెండెంట్గా పనిచేస్తున్నటువంటి శ్రీనివాస్ నాయక్ పైన కూడా వెయిట్ పడింది, ఆయన కూడా సస్పెండ్కు గురైన పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ఇలాంటి అంశాలపైన కూడా మొత్తం రాష్ట్రవ్యాప్తంగా కూడా కామారెడ్డి జిల్లా ప్రత్యేకంగా చర్చనీయాంశమైనటువంటి పరిస్థితి నెలకొంది. ఏదేమైనప్పటికీ వైద్య శాఖలో ఉన్నటువంటి అధికారులు ఇలాంటి వేధింపులకు గురి చేయడం కూడా మొత్తానికి కూడా జిల్లా వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. ఏదేమైనా ఇలాంటి సంఘటనలు కూడా జరగద్దు. ఏదైనా ప్రభుత్వ అధికారులు తమ డ్యూటీని సక్రమంగా చేస్తూ కూడా ప్రజల్ని కానీ వాళ్ళ ఏదైతే రోగుల్ని కానీ ఇలాంటి ఇబ్బందులు రోగులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా కూడా జాగ్రత్తలు తీసుకోవాలని కూడా ప్రజలు సైతం కోరుతున్నటువంటి పరిస్థితి ఇది. ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి కెమెరామెన్ సందీప్తో శ్రీనివాస్, ఫోర్సైట్స్ టీవీ, కామారెడ్డి జిల్లా.